హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోదగిరాల ఈ వారం మన నాన్ వెజ్ ప్రియోల కోసం అలాగే మన వెజిటేరియన్ కుర్రోళ్ల కోసం మన మామ బ్రోజ్ కోసం రెండు మిక్స్ చేసి కొట్టానన్నమాట పప్పుజారు రొయ్యల వేపుడు కోమేద్దాం ఎలాగో చూద్దాం వచ్చేయండి నాతో పాటు ఎవరితో నేను మీ ప్రమోదగిరాల కమాన్ అదిగో అమ్మమ్మ వాళ్ళు నీట్గా రొయ్యలు ఒలిపించి పంపించారనమాట ఆ రొయ్యను తీసి నీట్గా ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇవి నల్ల రొయ్యలు తెల్ల రొయ్యలు కాదు నల్ల రొయ్యలు ఎయిటి రొయ్యలు అనమాట అందుకని కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అందుకని పసుపు వేసి వేసేసి ఏది కల్లుప్పు ఎప్పుడు మనం వాడతాం కదా అలానే ఆ కల్లుప్పు వేసేసి ఇదే కొంచెం మా అమ్మ నాకు హెల్ప్ చేసిందండి దీంట్లో ఏమేమి హెల్ప్ చేసిందంటే ఇది చూడండి ఇక్కడి నుంచి అదిగో నా చెయ్యి మా అమ్మ చెయ్యి ఉంగరాలు మాత్రం కామన్గా ఉంటాయి నాకు మా అమ్మ చేతికి మా ఇద్దరు చేతులు ఒకేలాగా ఉండే చుట్టానికి కూడా దాంతోపాటు ఉంగరాలు కూడా ఉండే అందుకని ఎవరు చేశారని కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను చెప్తాను ఇప్పుడు మా అమ్మ చేస్తుంది అనమాట అదిగో అలా ఆ రొయ్యల్ని ఆ నీసు వాసన ఎందుకంటే చెప్పాను కదా కొంచెం వాసన వస్తుంది కానీ ఆ నీసు వాసన పోయేలాగా కాస్త మంచిగా 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 కడిగితే దేంట్లో ఏంటి పసుపు కల్లుప్పు వేసి నీట్గా శుభ్రంగా కలుపు కడుక్కుంటే అది చూసారా ఇందాక వస్తున్న కొంచెం బాగా మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే అది ఎయిట్ రొయ్యలు కాబట్టి దానిలో నల్ల రొయ్యలు అందుకనే ఉంటుంది దాన్ని నీట్గా అదిగో అక్కడ 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 వాడికి వాటి మీసాలు కూడా ఒక్కోసారి వాళ్ళు ఒలిచిన వాటి మీసాలు వాటికి అతుక్కొని ఉంటాయి ఇంకా వాటిని తీసుకొని మనం ఉడకబెట్టడానికి కుక్కర్ తీసుకొని ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని రొయ్యల్ని ఏంటి ఇందాక మనం తీసి పెట్టుకున్న రొయ్యల్ని నీట్గా తీసి ఆ కుక్కర్లో అలా వేసేసుకొని నీట్గా ఇందాక కడిగిన అన్ని శుభ్రంగా కడిగిన వాడిని తీసేసి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు ఇంకొక స్పూను ధనియాల పొడి ఇంకా ఒక స్పూను జింజరు గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట వాటిలోనే కలిపేసింది మా అమ్మ చేయి పెట్టి కలిపేసింది మామూలుకైతే కుక్కర్ విజిల్ పెడితే అదే ఉడికిదనమాట కానీ మా అమ్మ ఏం చేసిందంటే ముక్కకు బాగా ఉంటుందని ఏంటి నల్ల రొయ్యలు ఏటి రొయ్యలు కాబట్టి అవి కొంచెం వాసన ఉంటాయి ఏమో అనే దాంతో ఇందాక క్లీన్ చేసింది కదా ఇలా కూడా ఇందాక వాసన వెళ్ళిపోయితే ఇప్పుడు దాన్ని క్లీన్ చేసాం కదా క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసాం ఇంకా మనం పప్పు తయారు చేసుకోవాలి కదా అదిగో ఇంకా కందిపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ కందిపప్పు అది చూసారా సినిమాటిక్గా దాని మీద లంచ్ మీద పడేటట్టు కూడా ట్రై చేశాను ఎందుకంటే అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ అయ్యి తీసిన అనుభవం ఉంది కాబట్టి ఇలా అనమాట సినిమాలో కూడా ట్రై చేసాం అనుకోండి కానీ టైం కుదరక మళ్ళీ బ్యాక్ వచ్చేసాం సరే అది తర్వాత విషయం ఇప్పుడు ఇంకా కందిపప్పు కడిగేసుకున్నాము ఆ కందిపప్పు కడిగేసుకేసుకుని ఆ వాటిల్లోకి ఒక గ్లాసు వాటర్ అనమాట పోసేసాం ఇంకా పప్పుచారలోకి మిగతాయి కావాలి కదా అదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వాటిని ఇవి సాంబార్లో కాదు ఐ మీన్ పప్పుచారలో కాదు ఇవి ఇందాక తీసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఫ్రైకి అనమాట ఇప్పుడు పప్పుచారులోకి అదిగో మూడు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పసిమిరకాయలు అదిగో ఒక దోసకాయ ఏంటి మనం చేసామే అట్లాంటి దోసకాయ ఒక క్యారెట్ ఇదిగో ఇంకొక పొడుగు మునక్కాయ అనమాట తెలుసుగా మునక్కాయ ఎందుకసం మునక్కాయ పప్పు అంటే అబ్బా దాని రుచి అదే వేరు ఇంకా వాటిని క్లీన్ చేసుకోవడానికి వాటర్ తీసేసుకున్నాం అనమాట నీట్గా ఏంటి ఏమనుకోకండి వెజిటేరియన్ నాన్ వెజ్ రెండు మిక్స్ చేశాను ఎందుకంటే మొన్న మామ బ్రోజ్ ఇద్దరికీ కావాలి కదా అందుకని అదొకటి ఇదొకటి సపరేట్గా చేయకుండా అందుకని రెండు కలిపి చేసేసాను అనమాట అదిగో ఇంక తీసుకున్నాను ఇంక ఎప్పుడు చేసినట్టే అదిగోండి ఆ ఉల్లిపాయలు కట్ చేయటం ఎలా అంటే కట 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 అని చెప్పి కట్ చేస్తున్నాను కదా అలా కట కట కట్ చేసేయటం కాకుండా ఇవి ఏంటంటే పప్పుచారలోకి ఇప్పుడు తీసుకుంది అందుకని కట్టకట్ట కట్టకట్ట కాకుండా కసా 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 అని చెప్పి నాలుగు ముక్కలు మాత్రమే ఏంటి ఏంటి కసా 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 అని చెప్పి నాలుగు మొక్కలు చేసేసి ఎందుకంటే ఉల్లిపాయ ముక్క ముక్కగా వస్తుంది కదా పప్పుచారలోకి అయితే అందుకని అలా కోసా అన్నమాట ఇంకా వాటిని కోసేసి ఇంకా దాని తర్వాత ఇదిగో మన మొనక్కయ్ వచ్చేసి చూసారా దాన్ని నేను మామూలుగా కట్ చేయనండి అటు ఒకసారి ఇటొకసారి అటొకసారి ఇటొకసారి అటొకసారి ఇటొకసారి కట్ చేస్తే దాన్ని మనం లాగేస్తే దేనికి దానికి పీలికల లేదు అలా 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 వచ్చేస్తాయి అనమాట చూడండి కావాలంటే ఇప్పుడు చూసా అదే అదొకసారి ఇడితిప్ప ఒకసారి అటు తిప్ప ఒకసారి ఇడితిప్పసారి అటు తిప్ప ఒకసారి ఇడి ఒకసారి అనమాట ఇలా ఏ చేసుకుంటే అది చూసారా మనం ఇంకా కష్టపడిన అవసరం లేదు అలా చేసేసుకుంటూ ఉంటే వాటిపాటికి అది వచ్చేస్తూ ఉన్నది అనమాట ఎందుకంటే అంత టైం వేస్ట్ ఉంది ఇవన్నీ చేయటం అందుకని అలా చేస్తున్నాం బహుశా చెప్పడానికి ఏంటంటే నా లాంగ్వేజ్ సినిమా వాళ్ళ లాంగ్వేజ్ లాగా ఉండింది అంటే భాష సినిమా వాళ్ళ భాష అనమాట మా ప్రకాశం జిల్లా వాళ్ళకి ఫలానా భాష అంటూ ఏమీ లేదు ప్రకాశం జిల్లాలో మరి మా ఒంగోలులో ఫలానా భాష అంటూ ఏమీ లేదు ఖచ్చితంగా అన్ని భాషలు కలిపి మాట్లాడతాం ఎందుకంటే మా మాకు సినిమా పిచ్చి ఎక్కువ మా ఒంగోలు వాళ్ళకి సినిమా పిచ్చి ఎక్కువ అంతకని మా ఒంగోలు వాళ్ళు సినిమా వాళ్ళు ఏది మాట్లాడితే ఎలా మాట్లాడితే అలా మేము దాన్ని ఫాలో అవుతూ అనమాట నేనైతే చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అందరూ నాకు ఒంగో తెలిసి ఒంగోలులో ఉండే ప్రతి ఒక్కరు అలా ఫాలో అవుతుంటారు సరే ఇదైతే నా భాష అంటే అంటాను అంటాను మామ బ్రో అంటాను అన్నీ అని వేస్తూ ఉంటాను మీరు మాత్రం ఏంటి వీటి భాష అలా అన్నారనుకుంటారా ఏమనుకోకండి సరే ఇదో క్యారెట్ చూసారా క్యారెట్ కూడా ఇందాక పీల్స్ తీసేసాను దాని తర్వాత రౌండ్గా కోసుకోకుండా పొడుగ్గా కోసుకుంటే చాలా బాగుండద్ది అందుకని ఇలా పొడుగ్గా కట్ చేశాను అనమాట పొడుగ్గా కట్ చేసి పెట్టుకుంటే మనం పప్పుచాళ్ళు తినడానికి ముక్క ముక్క చాలా బాగుంటుంది ఏంటి వెజిటేరియన్ కుర్రోళ్లారా మీకు తెలుసు ఈ సంగతి ఎలా ఉండిద్ది అనేది మాకు తెలుసు కాకపోతే మీకు ఇంకా బాగా తెలుసు ఏంటి దానిలో మీరు నెయ్యి వేసుకొని కూడా తింటారన్న సంగతి నాకు ఈ మధ్యనే తెలిసింది చాలా అద్భుతంగా ఉంది నేను ప్రయత్నించాను కాకపోతే నేను నెయ్యి తిన్నాను కానీ నీ తినాల్సి వచ్చి ఎలా ఉండితో చూద్దామని ట్రై చేశాను ఓకే మీకోసం చేస్తున్నాను కదా మామ బ్రో ఒక్కసారి ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ కొట్టు మామ బ్రో చెప్తున్నాను కదా ఇన్ని రోజుల నుంచి వీడియో చేస్తూ ఉన్నాను నేను వెజ్ చేయటం మొదలుపెట్టాను నాన్ వెజ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాను ఈరోజు రెండు కలిపి చేస్తున్నాను అందుకైనా మీరు కామెంట్ రూపంలో ఇది ఎలా ఉందో మీరు ఏం చేయాలో ఒక్కసారి ఒక కామెంట్ వేసుకోండి మామ బ్రో అదిగో ఇంకా లాస్ట్ దోసకాయ వచ్చేసింది ఇంకా దోసకాయని కూడా నేను రౌండ్గా పోయినండి ఇది సాంబార్లో కా చేస్తుంది నేను పప్పుచారు చేస్తున్నాను సాంబార్ వేరు పప్పుచారు వేరు అర్థమైందా ఈ రెండిటికి చాలా తేడా ఉంది అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను మీరు ఖచ్చితంగా చూడండి సాంబార్ కాకుండా ఈ పప్పుచారుని ఎలా చేస్తారో కరెక్ట్గా చూడండి ఖచ్చితంగా నేను చూపిస్తాను మీరు చూస్తారు నా మాట మీరు వింటారు అలాగే లైక్ పడతారు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు ఇది నాకు మీ మీద ఉన్న నమ్మకం అది అదనమాట ప్రతి శుక్రవారం వస్తున్నాడు వీడు వీడికేం పనులు లేవా అనుకుంటారేమో ప్రతి పని ఉంటుంది అండి ఆ పని చేసుకుంటూ మీకోసం ఇలా అలా ఇలా అలా కొన్ని వీడియోస్ అలా చేస్తూ కొంచెం మీ నుంచి మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ని కోరుకుంటూ ఉన్నాను ఇంత చేసుకుంటూ వస్తున్నాను దీనికోసం అనమాట అదిగో వీటిని కూడా ఇంకా కోసేసాను దోసకాయని ఇంకా ఇంక అయిపోయింది ఇంకా వాటిని కోసేసాను ఇంకా అవన్నీ పప్పుచారలో కోసాను అనమాట నీట్గా కోసేసి వాటిని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకో అబ్బా ఇంకా ఆకరలో ఈ పచ్చిమిరపకాయ ఈ పచ్చిమిరపకాయ ఎందుకంటే కట్ చేసేసాం అనుకోండి అది కారంలో కూడా చేసేసి చాలా దారుణంగా తయారవుతుంది అందుకని మనం ఏం చేసామంటే అలా కట్ చేయకుండా దీన్ని ఒక ఘాటు పెట్టేసి వాటిలో వేసేస్తాం దేంట్లో తాలింపులో వేసేస్తే మీరు చూస్తారు కదా ఒక్కసారి మీరు చూడండి మా బ్రో నెక్స్ట్ నేను చేయబోతాను కదా చేస్తే దాన్ని చూస్తారు అది చూసినాక మీకే తెలిసిద్ది అరే నిజమే కదా బాగానే ఉంటుంది కదా ఏంది ఇప్పుడు మనం సాంబార్లో వేసుకుంటే ఏంటి నేరుగా పచ్చిది కూడా ఆ ఉడికిన దాంట్లో నుంచి అలా నోట్ వేసుకుని తినేస్తే నీకు కారం అనేదే రాదు అదైతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా నేను హామీ నాది హామీ ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి అదిగో ఇంకా ఫ్రైలోకి మళ్ళీ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ని ఈసారి ఇందాక సక్ 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 అని కోసాను కదా మన ముక్కలు ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు మధ్య కోసి సన్నగా కట 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 అని కోయాలండి ఎందుకంటే అలా కోస్తే కూరలోకి కొంచెం గ్రేవీకి గ్రేవీ అంటే ఫ్రై చేస్తున్నాం కదా ఫ్రైలోకి కొంచెం మనం ఉత్తం ముక్కే కాకుండా ఇది కూడా ఉంటే సూపర్ ఉండి సూపర్ అంటే సూపర్ ఏమో మామూలు తెలుసు కదా ఫ్రాన్స్ ఫ్రై అంటే ఫ్రాన్స్ ఫ్రై అంటే ఇక్కడ ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ వేసుకోండి ఇవన్నీ దాని టేస్ట్ ఇచ్చినాడు ఒక్కసారి లైక్ వేసుకోండి ఎందుకంటే అంత బాగుంటుంది ఫ్రాన్స్ ఫ్రై కర్రీ కాదు ఫ్రాంచ్ ఫ్రై రొయ్యల వేపుడు అది తినకుండా నాన్ వెజ్ ఉండేవాడు ఉండడు నాకైతే తెలుసు రొయ్యలు అయ్యే అంటే రొయ్యే అందుకని ఆ రొయ్య కోసమే ఈ ఉల్లి ఈ ఉల్లిపాయల్ని కచ్చ కథ కథ కోసేసి ఓ పక్కన పెట్టేస్తా ఉన్నాను ఏంటంటే మూడు మూడు ఉల్లిపాయలు పెద్ద పెద్ద కాయలు తీసేసుకొని నీట్గా వాటిని చెప్పాను కదా నాకు మధ్యలో ఏంటి ఈ ఉల్లిపాయ మధ్యలో ఇవన్నీ ఉండకూడదండి ఎందుకంటే ఇవన్నీ ఉంటే మధ్యలో మనకి క్యాన్సర్ వస్తుందని చెప్పి చాలా చెప్తుంటారు క్యాన్సర్ వస్తుందో రాదో తెలియదు కానీ అవి మాత్రం ఉంటే కూర చెడిపోతుందండి ఖచ్చితంగా చెడిపోతుంది ఎందుకంటే ఫస్ట్లో నేను ట్రై చేశాను అందుకనే చెప్తున్నాను చెప్పగలను నాకు వంట రాని కొత్తల్లో అంటే నేను నేర్చుకోక ముందు అంటే బీటెక్ ఆ టైంలో స్టార్టింగ్ డేస్లో నేర్చుకునేటప్పుడు ఇలా ట్రై చేశాను మొత్తం వేసేసి అది ఎలా వచ్చిందంటే చేదు వచ్చింది కూర ఇంకా చేదు రావటం ఇంకా మనం చేసుకుని తింటాం ఉజరా అండి అట్లాంటికి అందుకని ఆ మధ్యలోది మీరు నీట్గా తీసేసి పెట్టుకుంటే ఇంకా దానికన్నా అద్భుతంగా అద్భుతం అద్భుత ఏదో వంట చూసారా ఏమనుకోమాకండి ప్రొనౌన్సియేషన్ తప్పు అయితే క్షమించండి దయచేసి ప్లీజ్ అదిగో ఇంకా పచ్చిమిరపకాయ దాన్ని మజ్జిగ కోసి రెండు ముక్కలు చేస్తానండి ఎందుకంటే దాన్ని ఫ్రై చేసినాక ఫ్రై మొత్తం అయిపోయినాక ఆఖరులో మన రొయ్యల వేపుల్లో దాన్ని కానీ అలా వేసి దాన్ని కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే మనం ఆ రొయ్యల్లోకి దీన్ని ముక్కని కసక్ అని కొరుక్కుని తింటే అది కూడా మన రొయ్య వేపుడు లాగే ఉంటుంది అచ్చం కావాలంటే ప్రయత్నించండి నేనైతే ఖచ్చితంగా చేశాను మీరు ఖచ్చితంగా చేస్తారు అబ్బా అబ్బా ఇంకేముంది ఇంకా ప్రతి శుక్రవారం వచ్చేదే ఖచ్చితంగా వస్తాను ఇంకా ఈ కటింగ్ది ఈసారి చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది రెండు కర్రీస్ కాబట్టి అందుకని సరే ఇంకా నానిపోయిన ఈ కందిపప్పులో ఒక అర స్పూను పసుపు ఒక పావు స్పూను ధనియాల పొడి టమోటాలు నాలుగు పచ్చిమిరపకాయలు వాటిని ఏం తొలి తీయలేదు అలా తీసేసి తర్వాత కరివేపాక వేసుకొని అలా పొయ్యి మీద పెట్టి ఒక రెండు మూడు విజిల్లు కొట్టామంటే ఎందుకంటే మనం చేస్తుంది పప్పుచారు కదా అలా రెండు మూడు విజిల్లు సూన్ కొట్టిందంటే ఇంకా అయిపోయినట్టే ఇంకా ఇంకో పక్క చింతపండు చింతపండు రసం చేసుకోవాలి కాబట్టి ఒక గుప్పెడు అంత అంత చింతపండు తీసుకొని దాన్ని దానిలో ఒక నీళ్ళతో మామూలుగా మామూలు నీళ్ళతో కడిగేసుకొని దాని తర్వాత మంచినీళ్ళు మామూలు మనం తాగుతాం కదా డ్రింకింగ్ వాటర్ అవి పెట్టి పెట్టేసుకోవాలి అవి పెట్టేసుకున్నాక అదిగో చూసారా విజిల్ కూడా వచ్చేసింది ఇంకా మనం నాన్ వెజ్ స్టార్ట్ చేద్దాం వచ్చేయండి అదిగో ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లోకి ఆయిల్ పోసి లవంగా వేసాను ఇందాక మనం కట్ చేసుకున్నా ఏంటి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఏంటి ఎక్కడ కట టచ్ చేసామే ఆ ఉల్లిపాయల్ని దానిలో ఇంక వేసేసాను అనమాట వేసేసి అలా రౌండ్గా ఒకసారి తిప్పి ఎందుకంటే మొత్తం అలా రౌండ్గా తిప్పేసి ఇంకా అటుకి ఇటుకి అటుకి ఇటుకి అదిగో చాలా తిప్పేసుకొని ఇంకా మనం ఉడకబెట్టుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యల్ని వాటిల్లో వేసేసి ఇంకా ఏంటంటే వాటిని ఖచ్చితంగా వేయాలి కదా ఎందుకంటే మనం చేస్తుంది ఇదే కదరు నువ్వేంటరు అలా ఉంటున్నావు అంటారేమో మనం చేస్తుంది రొయ్యలు వేపుడే కాబట్టి రొయ్యల దానిని వేసుకున్నాం అదిగో రొయ్యలు వేసేసి ఇంకా ఆ ఉల్లిపాయల్లో ఇంకా నీట్గా ఆ రొయ్యలు చూసారా చూసారా జీడిపప్పులు లాగా ఉన్నాయి జీడిపప్పు అంటే మీకు ఎలా చెప్పాలి కొన్ని కొన్ని చోట్ల కోలాగా ఉంటారు జీడిపప్పు దాని తర్వాత అవి అలా వేగినాక దీనిలో మసాలా వేసేసుకున్నాం ఏంటి రొయ్యల వేపుడికి మసాలా ఆ మసాలా ఏమేస్తారంటే ధనియాల పొడి జీలకర్ర లవంగాలు మెంతులు దాని తర్వాత కొబ్బరి వేసేసి వాటిని మిక్సీ చేసేస్తే ఈ ఈ పొడి వస్తుంది అనమాట అవన్నీ నాలుగు నాలుగు లవంగాలు ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను ఒక స్పూను కాదు ఒక కప్పు ఒక కప్పు ధనియాలు వేసేసి ఇంకా మిక్సీ వేసేది వస్తుంది దాని తర్వాత ఈ రెండు స్పూన్ల కారం నేనైతే కారం ఎక్కువ తింటాను కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటానండి మీరు కారం ఎక్కువ తింటానంటే వేసుకోండి లేకపోతే మాత్రం కారం అసలు వద్దు ఒక్క వేసుకుంటే ఎందుకంటే కారం ఎక్కువ తినే వాళ్ళకైతే ఎంత వేసుకున్నా పర్లేదు నాకు మాత్రం కారం ఎక్కువ కాబట్టి వేసేసాను మీరు మాత్రం ఒక స్పూన్ వేసుకున్న చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది ఇంకా ఆఖరిలో చెప్పాను కదా ఇందాక పచ్చి పచ్చిమిరపకాయ గురించి ఇప్పుడు ఆకరేసేసుకొని దాన్ని ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిస్తే ఇంకా అది చాలా అంటే చాలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉండింది మామ బ్రో నిజంగా నేను చెప్పడం కాదు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అదిగో చూసారా మగ్గుతుంది 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 ఎంత బాగా మగ్గుతుందో చూస్తున్నారా దానికన్నా మగ్గటం అసలు ఆ ముక్క చూస్తే నూనె పైకి తన్నుకుంటూ వస్తూ ఆ చిన్న చిన్న బుడగలు బుడ 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 అనుకుంటా వస్తున్న బుడగలు ఉన్నాయి చూసారా అవి చూస్తే ఇంకా కూర ఇంకా ఆఖరి స్టేజ్కి వచ్చేసినట్టే ఎందుకంటే ఇంకా కంప్లీట్ అయిపోతున్నట్టే అది చూసారా వేడిగా వేడి వేడిగా ఈ రొయ్యల వేపుడు అదిగో చూసారా ఈ రొయ్యల వేపుని మా అలా 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 సర్దేసి అంటే కింద మళ్ళీ అంటుకోకుండా అలా సర్దేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఫినిషింగ్ టచ్కి కొత్తిమీర అలా వేసేస్తే ఇంకా ఆఖరిలో కొత్తిమీర అనేది ఖచ్చితంగా వేయాలి కదా ఎందుకంటే కొత్తిమీర వేస్తే దాన్ని రుచే మారిపోతుంది ఏది మళ్ళీ రొయ్యల వేపుడు రుచి మారేదింటారో గబ్బోడా ఉండేవారు కాదండి రొయ్యలు వేపుడు మీదైనా దేని మీదైనా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది సరే ఇంకా అది అయిపోయింది ఇంకా మనం పప్పుచారు చేద్దాం రండి ఇది సాంబార్ కాదు పప్పుచారు పప్పు చారు అండి ఇదో తీసుకున్నాను గిన్నె తీసుకున్నాను అది వేడెక్కినాక దానిలో నూనె పోసేసాను ఒక మూడు మూడు స్పూన్లు నూనె స్పూన్లు కాదు రెండు కప్పుల నూనె రెండు కప్పులు నూనె తాలి దాని తర్వాత ఉందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దాని తర్వాత మునక్కాయ క్యారెట్ దాని తర్వాత ఇవన్నీ వాటి మీద వాటిలో వేసేసి ఇంకా అటుకి ఇటుకి అటుకు ఇటుకి అటుకు ఇటుకి వాటిని అలా కదిపేసి ఎందుకంటే అది కదిపేస్తే ఆయిల్ దానికి పడుతుంది కదా దానికి ఆయిల్ పడి అది చూసారా నీట్గా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో అది కనిపించుకున్నాక దాని తర్వాత ఒక స్పూన్ ఉప్పు వాటి మీద అలా వేసేసుకొని అది ఎక్స్ట్రా అవుతుంది కానీ ఒక స్పూన్ అయితే సరిపోతుంది దాని తర్వాత ఇంకొక స్పూను ధనియాల పొడి ఇందాక వేసాం కదా ఇందాక వేయాలి ఇప్పుడు కూడా వేయాలి ఎందుకంటే ఇది పప్పుచారు కాబట్టి దాని తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం దాని తర్వాత లైట్గా ఇంకొంచెం పైన గాచి కొంచెం వేసుకుంటే వేసుకోండి వేసేసుకొని ఇంకా తాలింపుని తాలింపులో అలా అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయినాక మళ్ళీ ఓపెన్ చేసి ఇంకా దానిలో ఈ టమోటాలని ఇందాక కట్ చేసి పెట్టుకున్న మన దోసకాయని దాని తర్వాత కరివేపాక నేసేసుకొని ఒకసారి మళ్ళీ అటుకి ఇటుకి అటుకి ఇటుకి ఎందుకంటే ఈ ముక్కల్ని నీట్గా కలుపుకోవాలి ఎందుకు కలుపుకోవాలంటే మీకు కూడా తెలుసు ప్రతిదానికి అది కలపాలన్నమాట కలిపితేనే కదా రుచి వస్తుంది దాని తర్వాత ఇదిగోండి మనకి అత్యంతంగా మనకి అవసరమైనది ఏంటి మనకి ఇప్పుడు అవసరమైనది ఏంటి ఇంకా కావాల్సింది ఏంటి ఇంకా కావాల్సింది చింతపండు రసం ఆ చింతపండు రసాన్ని తీసి పెట్టేసుకుంటున్నాము అది చింతపండు రసం తీసేసి పెట్టుకున్నాము కదా ఇంకా తీసిన చింతపండు రసాన్ని అక్కడ వేగుతున్న ఆ వాటి మీద వేస్తే ఏంటి ఇది పప్పుచారు కదా ఆ పప్పుచారులోకి ఆ వేగుతున్న ఈ ముక్కల మీద వేసేసి అలా పెట్టేసుకుంటే అదో పోసేస్తున్నాం చూడండి సస్ అనుకుంటా వాటర్ ఏంటి వాటర్ కాదు ఆ చింతపండు రసాన్ని వేసేసుకొని ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని నీట్గా పప్పు గుత్త తీసుకొని వాటిని బాగా నలిపి నలుగు నలిపేసేసుకొని నలుపేయటం అంటే ఇలా ఇలా చేసేసుకొని రౌండ్గా అది మెత్తగా వచ్చినాక వాటిని తీసుకెళ్ళి ఏంటి అది సాంబార్ కాదండి చారు ఆ పప్పుచారులో వేసేస్తే అది వేస్తే అని చూసండి వేసేసి జీలకటం మొదలవుతుంది అనమాట ఇంకా ఉడకడం మొదలైపోయినాక ఇంకా తీస్తే చూడండి బుల 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 బుల్లక్ 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 అంట చూసారా ఆ చారు పైకి తన్నుతుంది ముక్కలతో వాసనతో ఎంత మంచి వాసన అండి అబ్బా ఇంకా తింటానమే రెడీగా అలా ఉందబ్బా ఇంకా చూసారా ఇంకా ఆ పప్పు చారులోకి ఇందాక వేపుకున్న ఆ రొయ్యల వేసుకొని తింటే ఉంటుంది నా సామిరాంగా కానీ ఇంకా లాకర్లో మళ్ళీ ఈ సాంబార్ పొడి ఉంది కదా ఆ సాంబార్ పొడి వేసేసి దానిలోకి కొంచెం ఇంగువ అలా తగిలిచ్చేస్తే వాసనకి ఆహా వాసను వాసనహ అలా ఉండితే అనమాట ఇంకా దానిపైన ఇందాక అక్కడ వేసాం కదా కొత్తిమీర ఇక్కడ కూడా వేస్తాం అనమాట ఇంకా వేసే వేసేసుకుంటే ఇంకా చూసుకో ఇంకా తింటానికే రెడీ అయిపోదాం వచ్చేయండి అదిగో అన్నం పెట్టేసుకున్నాను అదిగో రెండు రెండు గెరటలు అన్నం ఎందుకంటే పప్పుచారు రొయ్యల వేపుడు కదా అదిగో రొయ్యల వేపుడు వచ్చేసింది అదిగో ఇంకా తినడానికి రెడీ అయిపోతున్నాను అదిగో రొయ్యల వేపు పెట్టేసుకుంటున్నాను అదిగో రొయ్యల వేపుడు పెట్టేసా ఇంకా దాని తర్వాత ఇంక ఏంది అదిగో మనకి ఎప్పుడైనా కావాల్సింది ఉల్లిపాయ నిమ్మకాయ మనం మస్ట్ అండ్ షుడ్ అనమాట నాన్ వెజ్ మాత్రం ఉంటే దాంతోపాటు మనం ఇందాక నుంచి చేసుకున్న పప్పుచారు రెడీ అదిగోండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి దాని తర్వాత తింటే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకోసం నా కోసం మనందరి కోసం నేను మీ ప్రమోదోగిరాల ఎందుకంటే చేస్తున్నాను కదా నా కోసం మీరు చేస్తారు నాకు తెలుసు ఖచ్చితంగా ఈ కూరని మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఓకే మామ బ్రో అండి తినేద్దాం నాతో పాటు ఇంకా లేట్ ఎందుకు అదిగో చారు రొయ్యల వేపుడు సిద్ధంగా ఉంది వచ్చాయి బ్రో ఓకే ఫస్ట్ మనం వెజ్తో స్టార్ట్ చేద్దాం సాంబార్ పప్పుచారేసాను కదా పప్పుచారు ఆ పప్పుచారుని దీనిలో కలిపి పెడదాము ఓకే తర్వాత రొయ్యలు ట్రై చేద్దాం ఎందుకంటే ముందు ముందుకు ముద్ద పెడతాను అనమాట ఆ ముద్ద కోసం ఫస్ట్ పొబ్బు పొప్పుచారు తీసాను అనమాట ఇదో చారు సోమికి పెట్టేసిన స్వామి శరణం అయ్యప్ప ఇంకా దాని తర్వాత కలిపేస్తున్నాను మీకోసం ఈ ముద్దని బాగా అబ్బా ఇప్పుడే అయిపోయింది కదా అందుకే కాలిపోతుంది దానిలో ఇదిగో ముద్ద కలిపేశాను ఇదో మీకు ముద్ద ఇంకా నాకు ముద్దరంగా పప్పుచారు అదిరిపోయింది ఇంకా దా ముందుకు వచ్చాయి ఇంకా ఇంకా రొయ్యల వేపుడు కూడా ఎలా ఉందో చూద్దాం ఇదో మనకి ఎప్పుడైనా కావాలనుకుంటాం కదా నిమ్మకాయ ఉల్లిపాయ ఖచ్చితంగా ఉండాలా దో నిమ్మకాయ పిండేస్తున్నాను ఫ్రైలోకి అదిగో ఇంకేసి ఈ ఫ్రై కలిపేస్తాను అబ్బా బా వాసనకే గుమ్మగుమలు ఇంకా తింటే అల్లాడిచ్చేస్తుంది కుమ్మేత్తనానంతే ఇదిగో ముద్ద కలిపేసాను అదిగోండి మీకు ఒక ముద్ద నెక్స్ట్ నాకు అల్లాడి చేసిందబ్బా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి దాంతో పాటు మన పప్పుచారు కూడా ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఇది సూపర్ గా ఉంది అల్లాడి చేసాం వెళ్లే ముందు ఒక్క నిమిషం మా బ్రో ఒక నిమిషం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో ఇంత ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాను కదా కొంచెం మీ నుంచి నేను అడిగేది చిన్న సపోర్ట్ ఈ సపోర్ట్ నాకు మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఓకే కూర మాత్రం అదిరిపోయింది ఓకే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ లో ఒక్కసారి మెన్షన్ చేయండి ఓకే అయితే ఇంకా వెళ్ళొస్తా బాయ్ బాయ్